ఒక మరుగుజ్జు మనిషి ఓ ఇంట్లో ఉన్న డైమండ్ని దొంగిలించడం కోసం చిన్నపిల్లల్లా నడుస్తాడు. పిల్లలు లేని ఆ కపుల్ ఇతను నిజంగానే చిన్నపిల్లోడు అనుకుని సొంత బిడ్డలా చూసుకుంటాడు. ఇంకా ఇంట్లో జరిగే కామెడీ డ్రామానే ఈ సినిమా. ఇది 2006లో రిలీజ్ అయిన లిటిల్ మ్యాన్ అనే కామెడీ ఫిలిం. ఇంకా కథలోకి వెళ్దాం. ఓపెన్ చేస్తే సిమ్ అనే వ్యక్తి షికాగో జైల్లో పులప్ చేస్తూ 3 వరకు కౌంట్ చేస్తాడు. ఆ తర్వాత నెంబర్స్ తెలియక పక్కనున్న ఖైదీ సహాయం తీసుకుంటాడు. సిమ్ బిహేవియర్, మాట్లాడే విధానం చూస్తే కండలు తిరిగిన పెద్ద రౌడీ ఏమో అనిపిస్తుంది. అప్పుడే జైలర్స్ వచ్చి సిమ్ను విడుదల చేయడానికి తీసుకెళ్తారు. జైల్లో ఉన్న ఖైదీలంతా సిమ్కి రెస్పెక్ట్ ఇస్తున్నట్టు కనిపిస్తారు. జైలు నుండి బయటకు వచ్చేటప్పుడు గేటు దగ్గర భారీ ఆకారంలో పెద్ద నీడ కనిపిస్తుంది. కానీ సిమ్ రివీల్ అయ్యాక చూస్తే అతను ఒక మరుగుజ్జు, కనీసం 3 ఫీట్స్ హైట్ కూడా ఉండడు. సిమ్ని పికప్ చేసుకోవడానికి అతని ఫ్రెండ్ పెర్సీ అక్కడికి వస్తాడు. సిమ్ ఆ కార్ దగ్గరకు వస్తాడు, కానీ హైట్ తక్కువ ఉండడం వల్ల కంటికి కనిపించడు. పెర్సీ సిమ్ కోసం కార్ డోర్ ఓపెన్ చేయగానే అది తగిలి కింద పడిపోతాడు. ఇంకిద్దరూ కారులో అక్కడ నుండి బయలుదేరతారు. వాళ్ళు చేయాల్సిన నెక్స్ట్ దొంగతనం గురించి పెర్సీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వాకిన్ అనే పెద్ద మాఫియా లీడర్ జ్యువెలరీ షాప్ నుండి ఒక డైమండ్ని దొంగిలించమని పెర్సీకి సుపారీ ఇచ్చాడు. జైల్లో బాగా ఎంజాయ్ చేసిన సిమ్ మళ్ళీ దొంగతనం చేయడానికి ఏమాత్రం వెనకాడకుండా డీల్కి సరే అంటాడు. కట్ చేస్తే డారిల్ అండ్ వెనిసాలు వైఫ్ అండ్ హస్బెండ్స్. డారిల్కి పిల్లలు కావాలని ఆశ, కానీ వెనిసా పిల్లల కంటే తన కెరీర్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. కొన్ని సంవత్సరాల వరకు పిల్లలు వద్దని అనుకుంటుంది. ఒకరోజు వెనిసా గుడ్ న్యూస్ చెప్తా అని డారిల్ని రెస్టారెంట్కి పిలుస్తుంది. డారిల్ రెస్టారెంట్లో సెలబ్రేషన్ అంతా సెటప్ చేసి వెనిసా కోసం వెయిట్ చేస్తుంటాడు. వెనిసా చాలా సంతోషంగా డారిల్కి గుడ్ న్యూస్ చెప్పబోతుంది. పిల్లల కోసం ఎదురు చూస్తున్న డారిల్ వెనిసా ప్రెగ్నెంట్ అయింది అనుకుని తనకు చెప్పే ఛాన్స్ కూడా ఇవ్వకుండా వెనిసా ప్రెగ్నెంట్ అని అందరికీ వినపడేలా అరుస్తాడు. అక్కడున్న వాళ్ళంతా వెనిసాకి డారిల్కి కంగ్రాట్స్ చెప్తారు. వెనిసా చిరాకు పడి గుడ్ న్యూస్ పిల్లల గురించి కాదు, తనకు ఆఫీస్లో ప్రమోషన్ వచ్చిందని అసలు విషయం చెప్తుంది. డారిల్ డిసప్పాయింట్ అయి ఆమెకు కంగ్రాట్స్ చెప్తాడు. వెనిసా ఏమో ఇప్పుడప్పుడే పిల్లలు వద్దని, డారిల్ ఏమో పిల్లలు కావాలని వాదించుకుంటూ ఇంట్లో ఉండే వెనిసా వాళ్ళ నాన్న గురించి గొడవ పడుతూ ఉంటారు. వాళ్ళ వాదన చూస్తే ఈ గొడవ వీళ్ళ మధ్య రెగ్యులర్గా జరిగేదే అని మనకు అర్థమవుతుంది. పెర్సీ సిమ్లు ఇద్దరూ ఒక జ్యువెలరీ షాప్కి వెళ్తారు. పెర్సీ సిమ్ని ఒక బ్యాగ్లో పెట్టి షాప్ లోపలికి తీసుకెళ్తాడు. ఆ షాప్ మేనేజర్ని మాటల్లో పెట్టాక ప్లాన్ ప్రకారం సిమ్ డైమండ్ ఉన్న డిస్ప్లే టేబుల్ కిందకి వెళ్ళి డైమండ్ని దొంగిలించి బ్యాగ్లోకి తిరిగి వస్తాడు. అప్పుడే ఒక చిన్న కుక్కపిల్ల కూడా సిమ్ని ఫాలో అవుతూ బ్యాగ్ లోపలికి వచ్చేస్తుంది. ఆ కుక్కపిల్ల ఓనర్ కుక్క కోసం వెతుకుతుండగా పెర్సీ బ్యాగ్లో ఉండి దాని అరుపులు వినిపిస్తాయి. వాళ్ళు కుక్కను దొంగిలించారని అనుకుంటారు. పెర్సీ సిమ్లు ఇద్దరూ అక్కడి నుండి పారిపోతారు. అంతలో స్టోర్లో పనిచేసే మేనేజర్ డైమండ్ మిస్ అయిందని గమనించి వెంటనే పోలీసులకు కాల్ చేసి ఇన్ఫామ్ చేస్తుంది. ఇద్దరూ కారుకి పారిపోదాం అనుకుంటారు, కానీ కార్ టైర్ లాక్ అయి ఉండడంతో వేరే దారి లేక అక్కడి నుంచి పరుగులు తీస్తారు. పెర్సీ సడన్గా నొప్పితో అరుస్తాడు. అతని పోలీసులు షూట్ చేశారేమో అనుకుని సిమ్ భయపడితే లేదు కాల్ నరం పట్టేసుకుందని చెప్తాడు. ఇంకా పరిగెత్తలేక పెర్సీ సిమ్ని తీసుకొని పక్కనే ఉన్న సూపర్ మార్కెట్లోకి వెళ్తారు. పోలీసులు కూడా వాళ్ళని తరుముకుంటూ అక్కడికి వస్తారు. అక్కడ డారిల్ వెనిసాలు గొడవ పడుతూ ఉంటే సిమ్ తప్పించుకునే టెన్షన్లో ఆ డైమండ్ని వెనిసా బ్యాగ్లో వేస్తాడు. డారిల్ వెనిసాలు షాపింగ్ పూర్తి చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దొంగలు తప్పించుకున్నారేమో అనుకుని పోలీసులు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. డారిల్ వెనిసాలు ఇంటికి వెళ్తారు. వాళ్ళని ఫాలో అవుతూ పెర్సీ సిమ్లు కూడా ఇంటి దగ్గరికి చేరుకుంటారు. ఇంట్లో వెనిసా వాళ్ళ నాన్న పాప్స్ కూడా ఉంటాడు. అతనికి డారిల్ అంటే పడదు. వెనిసాకి పిల్లలు పుట్టకపోవడానికి డారిల్లే కారణమని, అతని మిషన్ సరిగ్గా పనిచేయట్లేదని, డారిల్ గే అయి ఉండొచ్చని హేళన చేస్తాడు. డారిల్ కోపం వచ్చి వాదనకు దిగుతాడు. వెనిసా కలగజేసుకొని ఇద్దరు గొడవ ఆపి నాకు ఇష్టం వచ్చినప్పుడే పిల్లల్ని కంటా అని చెప్పి వెళ్ళిపోతుంది. బయట పెర్సి గన్ తీసి దాంతో వాళ్ళని బెదిరించి డైమండ్ తీసుకుందామని అనుకుంటాడు. కానీ సిమ్ దానికి ఒప్పుకోడు. అలా చేస్తే రిస్క్ అని వేరే ప్లాన్ ఆలోచించాలని చెప్తాడు. అంతలో ఇంటి ముందున్న పార్క్లో ఒక ఆవిడ బేబీ స్ట్రోలర్లో పాపను తీసుకెళ్లడం చూసి పెర్సీకి ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ డే సిమ్ నీట్గా షేవ్ చేసుకుని చిన్నపిల్లల్లా తయారవుతాడు. పెర్సీ సిమ్ని బేబీ బాస్కెట్లో పడుకోబెట్టి ఆ ఇంటి బయట వదిలేసి దూరంగా చెట్ల వెనక్కి వెళ్ళి దాంకుంటాడు. అప్పుడే సిమ్ దగ్గరికి ఒక డాగ్ వచ్చి బట్టలు లాగుతూ మొహం పైన టాయిలెట్ పోసి వెళ్ళిపోతుంది. అంతలో డారిల్ వెనిసాలు బయటకు వచ్చి సిమ్ని చూస్తారు. సిమ్ చిన్నపిల్లలాగా సౌండ్ చేస్తూ ఉంటాడు. డారిల్ సిమ్ని చేతిలోకి తీసుకోగానే టాయిలెట్ వాసన వస్తుంది, కానీ అది డైపర్ స్మెల్ అనుకుని చేంజ్ చేయడానికి లోపలికి తీసుకెళ్తారు. ఇంట్లోకి వెళ్ళి డైపర్ తీయగానే ఏదో అనకొండని చూసినట్టు ముగ్గురు షాక్ అవుతారు. పాప మీ పిల్లోడు ఎవరు పిల్లోడో అని చైల్డ్ సర్వీస్ వాళ్ళకి కాల్ చేస్తారు. వీకెండ్ అవ్వడం వల్ల వాళ్ళు సర్వీస్ చేయమని చెప్తారు. డాక్టర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సిమ్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. డాక్టర్ సిమ్ చేయిపోయిన టాటూ, బెల్లీ పైన సర్జరీ చేసిన మరకలు చూసి ఆశ్చర్యపోతాడు. అన్ని టెస్టులు చేసి బేబీ నార్మల్ అని చెప్తాడు. నెక్స్ట్ ఏం చేయాలా అని డారిల్ వెనిసాలు మాట్లాడుతుండగా దొరికిందే సంద్ అనుకుని సిమ్ వెనిసా బ్యాగ్ తీసుకొని పారిపోతాడు. కానీ ఒక పోలీస్ మ్యాన్ పట్టేసుకుంటాడు. సిమ్ చిన్నపిల్లల్లా నటిస్తూ వెనిసాని అమ్మ అని పిలుస్తాడు. అమ్మ అనే పిలుపు విని వెనిసా మనసు కరిగిపోతుంది.
చేస్తుంది. ఎమోషనల్ గా ఫీల్ అయ్యి సిమ్ని పోలీస్ దగ్గర నుండి వెనక్కి తీసుకుంటుంది. అతని పేరెంట్స్ దొరికేదాకా వెనిసా తన ఇంట్లోనే ఉంచుకుందాం అనుకుంటుంది. ఇటువైపు మాఫియా డాన్ వాకెన్ పెర్సీని అతని దగ్గరికి పిలిపించుకుంటాడు. పెర్సీ డైమండ్ తీసుకొని పారిపోయాడని అనుకుంటాడు. పెర్సీ జాగ్రత్తగా జరిగిందంతా చెప్పి డైమండ్ని ఎలాగైనా తీసుకొస్తా అంటాడు. దాంతో వాకెన్ పెర్సీతో 24 గంటల్లో తీసుకురాకపోతే నిన్ను సిమ్ని ఇద్దరిని కలిపి చంపేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. కట్ చేస్తే పాప్స్ సిమ్ నడవడం చూస్తాడు. అలా చిన్నపిల్లలు నడవకూడదని చెప్తాడు. సిమ్ పాప్స్ కుర్చీలో కూర్చొని కుక్కీస్ తీసుకొని తింటుంటాడు. పాప్స్ అది చూసి కోప్పడి సిమ్ అంటే ఇష్టం లేనట్టు మాట్లాడతాడు. డారిల్ వెనిసాలు వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి సిమ్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఇంటికి పిలుస్తారు. వాళ్ళు గిఫ్ట్స్ తీసుకొని వస్తారు. సిమ్ని వాళ్ళకు చూపించాక అందరూ షాక్ అయిపోయి చూస్తారు. అందులో ఒకరు సిమ్ చండాలంగా ఉన్నాడని చెప్తే ఇంకొకరేమో బాగానే ఉన్నాడు కానీ నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్లో ఏదో జంతువులా ఉన్నాడని అంటాడు. వాళ్ళిద్దరూ సిమ్కి నచ్చరు. ఒకరు హైఫై అడిగితే చెయ్యి తిమ్మిరెక్కేలా కొడతాడు, ఇంకొకరికైతే ముక్కు పిండేస్తాడు. సిమ్ బలం చూసి పేరెంట్స్ షాక్ అవుతారు. సిమ్ ఎంత చిన్నపిల్లవాళ్ళ నటించినా ఇంటికి వచ్చిన ఆడవాళ్ళని చూసి కోరిక ఆపుకోలేకపోతాడు. వెనిసా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి బ్రాల్ ఆగడానికి ట్రై చేస్తాడు. ఆ ముళ్ళో ఉన్నంతసేపు అదే పనిలో ఉంటాడు. పిల్లోడు ఆకలితో ఉన్నాడేమో అని జాలిపడి ఒక లేడీ అతనికి బలవంతంగా పాలు పట్టబోతుంది. దాంతో సిమ్ అక్కడి నుండి పరుగు పెడతాడు. అందరూ వెళ్ళిపోతుండగా వెనిసా ఫ్రెండ్ పిల్లాడి బొగ్గపైన కిష్ చేయడానికి వెళ్తుంది. కానీ సిమ్ బలవంతంగా ఆమెను పట్టుకొని ఏకంగా లిప్ కిస్ ఇచ్చేస్తాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అక్కడ నుండి అందరూ వెళ్ళిపోయాక డారిల్ వెనిసాలు జరిగింది పెద్దగా పట్టించుకోరు. ఆ రోజు రాత్రి వెనిసా సిమ్కి బాత్రబ్లో స్నానం చేయిస్తుంది. వెనిసా కూడా టబ్లోకి వస్తుందేమో అని సిమ్ మాత్రంగా చూస్తుంటే ఇంతలో డారిల్ వచ్చి టబ్లో కూర్చుంటాడు. సిమ్ అసహ్యంగా ఫీల్ అవుతాడు. స్నానం అయ్యాక సిమ్ను ఉయ్యాల్లో పడుకోబెడతారు. అర్ధరాత్రి నిద్ర లేచిన సిమ్ డైమండ్ కోసం ఉయ్యాల దిగి వెళ్తుంటే హాల్లో డైమండ్ ఉన్న బ్యాగ్ దొరుకుతుంది. అది తీసుకొని వెళ్ళి పెర్సీ కాల్ చేస్తాడు. సిమ్ ఫోన్ మాట్లాడడం చూసిన పాప్స్ గన్తో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాడు. అంతలో డారిల్ కూడా లేచొస్తాడు. పాప్ చెప్పేదే వినకుండా అతని చేతిలో గన్ చూసి కోప్పడతాడు. సిమ్ కాకలేస్తుందేమో అనుకొని డారిల్ అతనికి పాలు కలుపుతాడు. సిమ్ పైన జాలి చూపిస్తూ మంచి తండ్రిలా చూసుకుంటానని తండ్రి ఉంటే లైఫ్ ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్తాడు. డారిల్ చెప్పే మాటలు విని సిమ్ ఎమోషనల్ గా ఫీల్ అవుతాడు. వెనిసా కూడా దానికి ఇంప్రెస్ అవుతుంది. కాసేపు అయ్యాక డారిల్ వెనిసాని సెడ్యూల్ చేస్తాడు. సిమ్ ఉయ్యాల్లో నుండి లేచి వాళ్ళనే చూస్తూ ఉంటాడు. అది చూసి వెనిసా మొహమాట పడుతుంటే డారిల్ ఏమో చిన్నపిల్లడే కదా ఏం తెలియదులే అని లైట్ తీసుకుంటాడు. ఇద్దరూ దుప్పటి కప్పుకొని ఇంటిమేట్ అవుతారు. పొద్దున్న లేచేసరికి వెనిసా చాలా హ్యాపీగా కనిపిస్తుంది. రాత్రి 2 సార్లు ఇంటిమేట్ అయినందుకు డారిల్కి థ్యాంక్స్ చెప్తుంది. డారిల్ తనలో తాను 2 సార్లు అదేంటి నేను ఒకసారికే నిద్రపోయా కదా అనుకుంటుండగా దుప్పటి కింద నుండి సిమ్ కనిపిస్తాడు. వీడు ఉయ్యాల్లో నుండి బయటికి ఎలా వచ్చాడా అని డారిల్ కన్ఫ్యూజ్ అవుతాడు. ఆ రోజు పాప్స్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చినప్పుడు టీవీలో సిమ్ దొంగతనం గురించి న్యూస్ వస్తుంటుంది. సిమ్ గట్టిగా ఏడుస్తూ పాప్స్ ఆ న్యూస్ చూడకుండా డైవర్ట్ చేస్తాడు. ఇంకా తర్వాత అతను న్యూస్ పేపర్ చదువుకుంటుంటే సిమ్ జంప్ చేస్తూ దొంగతనంగా అతను బ్రేక్ఫాస్ట్ మొత్తం తినేస్తాడు. దాంతో పాప్ చిరాగ్గా వెళ్ళిపోయాక డారిల్ వస్తాడు. వెనిసా సిమ్ని చూసుకోమని డారిల్కి చెప్పి తన ఆఫీస్కి వెళ్ళిపోతుంది. సిమ్ డారిల్తో దాగుడుమూతలు ఆడుతున్నట్లు నటించి డారిల్ తలపైన ప్యాన్తో కొట్టి స్ప్రో కోల్పోయేలా చేస్తాడు. డైమండ్ ఉన్న బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోబోతుంటే బయట నుండి వెనిసా ఇంట్లోకి రావడం చూస్తాడు. తను బ్యాగ్ కోసమే వస్తుందని అర్థమై బ్యాగ్లోని డైమండ్ తీసి పక్కనే ఉన్న డైపర్ బ్యాగ్లో వేస్తాడు. వెనిసా వచ్చేసరికి డారిల్ సోఫాలో నిద్రపోతూ కనిపిస్తాడు. బ్యాగ్ తీసుకున్నాక అతను లేపి సిమ్ని తీసుకొని పార్క్ వెళ్ళమని చెప్తుంది. డారిల్ సిమ్ని తీసుకొని పార్క్ వెళ్తాడు. ఇద్దరూ కలిసి బేస్బాల్ ఆడేటప్పుడు సిమ్ కావాలనే డారిల్ని బాల్తో కొడుతూ ఉంటాడు. డారిల్ నొప్పి తట్టుకోలేక పక్కెళ్ళి కూర్చుంటాడు. అప్పుడే పెర్సీ కూడా పార్క్ వస్తాడు. ఎవరూ చూడకముందే సిమ్ని పిలిచి డైమండ్ ఎక్కడా అని అడుగుతాడు. డైపర్ బ్యాగ్లో ఉంది తీసుకోమని చెప్పాక అంతలో అక్కడున్న పేరెంట్స్ అందరూ పెర్సీని కిడ్నాపర్ అనుకుని తరిమేస్తారు. పెర్సీ ఆ కంగారులో చేతికి దొరికిన బ్యాగ్ తీసుకొని పారిపోతాడు. కానీ అది డైమండ్ ఉన్న బ్యాగ్ కాదు. ఇంకా డారిల్ సిమ్ని కారులో కూర్చోబెట్టి డైపర్ బ్యాగ్ని డిక్కీలో పెడుతుండగా సిమ్ కార్ వేసుకొని పారిపోతాడు. ఎవరో దొంగోడు కార్ని పిల్లోడిని ఎత్తుకెళ్ళిపోయారని డారిల్ అనుకుంటాడు. వాళ్ళని చేజ్ చేయడానికి ఒక లేడీని హెల్ప్ అడిగితే ఆమె లిఫ్ట్ ఇస్తుంది. కానీ ఆమె డ్రైవింగ్ చేస్తూనే ఫోన్ మాట్లాడడం, పిల్లాడికి పాలు తాగించడం లాంటివి చేస్తూ తన డ్రైవింగ్తో డారిల్కి చుక్కలు చూపిస్తుంది. పిల్లాడి సంగతి తర్వాత ముందు నన్నెవరైనా కాపాడనరా బాబు అని అరుస్తుంటాడు. ఫైనల్గా సిమ్ కార్ని పోలీసులు ఆపుతారు. వాళ్ళు కార్ దగ్గరికి వెళ్ళేసరికి అందులో సిమ్ మాత్రమే ఉంటాడు. దొంగోడు పారిపోయాడు అనుకొని సిమ్ని డారిల్కి అప్పచెప్తారు. అప్పుడు డారిల్ సిమ్ని హత్తుకొని సారీ బంగారం, ఇంకోసారి నేను వదిలేసేలను, నేనుండగా నీకేం కాదంటూ ఎమోషనల్గా మాట్లాడతాడు. ఆ మాటలకు సిమ్ కూడా లైట్గా ఎమోషనల్ అవుతాడు. ఇంకా పెర్సీ పార్క్లో తీసుకున్న డైపర్ బ్యాగ్ పట్టుకొని వాకన్ దగ్గరికి వెళ్తాడు. ఓపెన్ చేసి చూస్తే దాంట్లో వాడిపడేసిన డైపర్స్ మాత్రమే ఉంటాయి, డైమండ్ ఉండదు. కంగారులో రాంగ్ బ్యాగ్ తీసుకొచ్చానే అని పెర్సీ తెల్లమొహం వేసుకుంటాడు. వాకన్ ఇంకొన్ని రోజులు టైం ఇచ్చి డైమండ్ ఎలాగైనా తీసుకురమ్మని వార్నింగ్ ఇస్తాడు. పెర్సీ వెళ్ళిపోయాక అతన్ని ఫాలో అవ్వమని తన రౌడీలకు చెప్తాడు. డైమండ్ దొరకగానే పెర్సీని సిమ్ని ఇద్దరిని చంపేయమంటాడు. నెక్స్ట్
నెక్స్ట్ డే డారెల్ ఫ్రెండ్స్తో కలిసి సిమ్ని తీసుకొని హాకీ మ్యాచ్ చూడడానికి వెళ్తాడు. అక్కడ ఎవరూ చూడనప్పుడు సిమ్ డైపర్ బ్యాగ్ నుండి డైమండ్ తీసుకుంటాడు. అంతలో డారెల్ చూసేయడంతో సిమ్కి వేరే దారి లేక కంగారులో ఆ డైమండ్ మింగేస్తాడు. సిచ్యువేషన్ డైవర్ట్ చేయడానికి అక్కడికి వచ్చిన ప్లేయర్ పైన కోక్ గ్లాస్ను విసురుతాడు. ఆ ప్లేయర్ గ్లాస్ విసిరింది డారెల్లే అనుకొని కొట్టడానికి వస్తాడు. గొడవలంటే ఇష్టం ఉన్న సిమ్ అతని పైకి దూకేసి మరీ అతను కొడుతుంటాడు. అప్పుడు ఆ గొడవలో సిమ్కి గాయాలవుతాయి. ఇంటికి వచ్చాక సిమ్ని చూసి డారెల్ బాధపడతాడు. డారెల్ సిమ్ని కాపాడలేకపోయానే అని గిల్టీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ డే సిమ్కి సర్ప్రైజ్ ఇద్దామని బర్త్డే పార్టీ ప్లాన్ చేస్తాడు. సిమ్ చాలా బోర్ ఫీల్ అవుతాడు. కేక్ కట్ చేసే టైంకి సిమ్ చాలా ఎమోషనల్ అవుతాడు. ఇప్పటి వరకు అతని పట్ల ఇంత ప్రేమని ఎవరూ చూపించలేదు. మరోపక్క పోప్స్ హోటల్లో ఉన్నప్పుడు న్యూస్ ఛానల్లో సిమ్ ఒక నేరస్తుడు అని చెప్తూ అతని ఫోటో చూపిస్తారు. సిమ్ని ఆధారాలతో పట్టుకోవడానికి ప్లాన్ వేసిన పోప్స్ బర్త్డే పార్టీకి వెళ్ళి ఒక టెడ్డీ బెర్ని గిఫ్ట్గా ఇస్తాడు. అందులో సీక్రెట్ కెమెరా సెట్ చేసి ఉంటుంది. కానీ సిమ్కి ఆ విషయం తెలియదు. పార్టీ తర్వాత కడుపులో ఉన్న డైమండ్ బయటికి రావడానికి ఏది పడితే అది తాగేస్తాడు. వెంటనే మోషన్స్ అయి డైమండ్ జారి డైపర్లోకి వస్తుంది. కానీ డైపర్ చేంజ్ చేసేటప్పుడు వెనిసాకు ఆ డైమండ్ దొరుకుతుంది. అది చూసి డారెల్ తనకు సర్ప్రైజ్ ఇవ్వడానికి దాచిన గిఫ్ట్ ఏమో అనుకొని సంతోషంతో డారెల్ పైకి ఎక్కేస్తుంది. డారెల్కి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. ఆ డైమండ్కి అతనికి సంబంధం లేదని చెప్పే గ్యాప్ కూడా ఇవ్వకుండా డారెల్ని తీసుకొని డిన్నర్కి వెళ్ళిపోతుంది. ఇంట్లో పాప్ సిమ్లు ఇద్దరే ఉంటారు. పాప్ సిమ్తో ఆడుతున్నట్లు నటించి నువ్వెవరో నాకు తెలిసిపోయిందంటూ అతని డేమ్మని కింద పడేస్తాడు. సిమ్కి కోపం వచ్చి పాప్స్ని కొట్టి వాకిన్ గురించి చెప్తాడు. డైమండ్ ఇవ్వకపోతే మీ ఫ్యామిలీకి ప్రమాదం అని చెప్పి పెర్సీకి కాల్ చేసి రమ్మంటాడు. సిమ్ చెప్పేదేం నమ్మకుండా పాప్స్ అతనితో గొడవ పడతాడు. ఇటువైపు రెస్టారెంట్లో వెనిసా డారెల్తో సిమ్ని దత్తత తీసుకొని పెంచుకుందామని చెప్తుంది. వాళ్ళిద్దరూ ఇంటికి వచ్చేసరికి పాప్ సిమ్ని కింద పడేసి గొంతు నలుపుతూ కనిపిస్తాడు. అది చూసి భయపడి పాప్స్ని మెంటల్ హాస్పిటల్కి పంపిస్తారు. పాప్స్ని డాక్టర్స్ లాక్కెళ్తుండగా టెడ్డీ బేర్ని చూడమని మళ్ళీ మళ్ళీ చెప్తుంటాడు. వెనిసా అదేం పట్టించుకోకుండా సిమ్ని పైకి తీసుకెళ్లి ఉయ్యాల్లో పెట్టి జరిగిందానికి బాధపడుతుంది. చేతుకున్న డైమండ్ రింగ్ని తీసి బాక్స్లో వేసి బాత్రూమ్కి వెళ్తుంది. డారెల్కి పాప్ చెప్పింది గుర్తొచ్చి అసలు ఆ టెడ్డీ బేర్లో ఏముందా అని చూస్తే అందులో సీక్రెట్ కెమెరా కనిపిస్తుంది. ఆ కెమెరాని టీవీ కనెక్ట్ చేసి చూస్తే సిమ్ పాప్స్ని బెదిరించడం చూస్తాడు. వెనిసాకు ఆ మ్యాటర్ చెప్పడానికి వెళ్ళేసరికి సిమ్ అక్కడ ఉండడు. డైమండ్ కూడా కనిపించదు. అయితే పాప్ చెప్పేది నిజమే అని అర్థమై డారెల్ పోలీసులకు కాల్ చేస్తాడు. వెనిసా ఏమో తన ఫాదర్ కోసం వెళ్తుంది. సిమ్ పెర్సీని కలుసుకొని అతనికి డైమండ్ ఇస్తాడు. ఇద్దరూ ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు. పెర్సీ సిమ్తో వాకిన్ డైమండ్ కోసం డారెల్ వెనిసాల్ని టార్గెట్ చేశాడని చెప్తాడు. ఇన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ఉండి బాండింగ్ ఏర్పరచుకున్న సిమ్కి వాళ్ళని కాపాడాలనిపిస్తుంది. అక్కడ ఆల్రెడీ డారెల్ ఇంటికి వాకిన్ ఇద్దరు మనుషులతో వస్తాడు. డారెల్ని పట్టుకొని డైమండ్ గురించి అడుగుతాడు. అంతలో సిమ్ మళ్ళీ చిన్నపిల్లల్లా పాక్కుంటూ డారెల్ దగ్గరకు వస్తాడు. దాంతో ఒక రౌడీ సిమ్ని పైకి తీసుకెళ్లి ఉయ్యాల్లో వేస్తూ నువ్వు ఎక్కడే పడుకోరా బుడ్డోడా, ఈలోపు మేము మీ నాన్న అంత తెలుస్తామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతుంటే సిమ్ అతన్ని చీకట్లో చితక్కొడతాడు. లైట్ ఆన్ చేసి చూస్తే అమాయకుల్లా పడుకుని ఉంటాడు. అలా రిపీట్ చేస్తూ ఒక రౌడీని ఫినిష్ చేస్తాడు. పైకి వచ్చిన ఇంకో రౌడీని కూడా గోల్ఫ్ బ్యాట్తో కొట్టి ఫినిష్ చేస్తాడు. వాకిన్ డారెల్ని గన్తో బెదిరిస్తుంటే సిమ్ ఒక ఆట బొమ్మతో అతన్ని కొడతాడు. అంతలో పోలీసులు వచ్చి వాకిన్ని అతని గ్యాంగ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. డారెల్ సిమ్తో డైమండ్ని పోలీస్ ఆఫీసర్కి ఇవ్వమని చెప్తాడు. సిమ్ అయిష్టంగానే డైమండ్ని పోలీసులకు ఇచ్చేస్తాడు. డైమండ్ వెతికించినందుకు ఇన్సూరెన్స్ కంపెనీ తరపున డారెల్కి మనీ రివార్డ్ వస్తుందని ఆ పోలీస్ ఆఫీసర్ చెప్తాడు. డారెల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. సిమ్ డారెల్ని కాపాడడానికి వెనక్కి వచ్చినందుకు అతన్ని పోలీసులకు పట్టించకుండా క్షమించి వదిలేస్తాడు. సిమ్ ఎమోషనల్గా ఏడుస్తూ ఇంటి నుండి వెళ్ళిపోతాడు. డారెల్ కూడా ఎమోషనల్గా ఫీల్ అయ్యి సిమ్ని మళ్ళీ వెనక్కి పిలుస్తాడు. అంతే, ఇంకా సిమ్ని కూడా వాళ్ళ ఫ్యామిలీలో కలిపేసుకొని అందరూ కలిసి హ్యాపీగా ఉంటారు. కట్ చేస్తే చాలా రోజుల తర్వాత పాప్ సిమ్లు ఇద్దరూ కలిసి వెనిసాకు పుట్టిన బేబీతో ఆడుకుంటూ కనిపిస్తారు. కానీ ఎండింగ్లో ట్విస్ట్ ఏంటంటే ఆ పిల్లోడు అచ్చం సిమ్లాగా ఉంటాడు. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇంక నుంచి మన ఛానల్ వీడియోస్ని షేర్ షాట్లో కూడా చూడొచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లో నుంచి మన షేర్ షాట్ అకౌంట్ను కూడా ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్.